आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं वेदान्तद्वयतत्त्वज्ञो मन्त्रमन्त्रार्थतं गुरुं रामानुजयतिं भजे अस्मद्गुरुभ्यो नमः తెలుగుని ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం అనగా ఇరవై ఏడు సెప్టెంబర్ నుండి మూడు అక్టోబర్ వరకు ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా నా స్థాయి మేరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఏ రకమైనటువంటి పరిహారాలు ఆచరించాలి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మేషరాశి ఈ మేషరాశి వాళ్ళకి ఈ వారమంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి కాస్త పనులన్నీ కూడా ప్రయాసతో ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితి ప్రయాసతో పనులు పూర్తి చేసుకునేటువంటి పరిస్థితి కనబడుతుంది మేషరాశి వాళ్ళకి అయితే అనుకోనటువంటి మీరు ఊహించినటువంటి కొన్ని విషయాలు కొన్ని పనులన్నీ కూడా అప్రయత్నంగా మీకు సానుకూలమయ్యేటువంటి అవకాశం కనబడుతుంది అంతేకాకుండా నూతన పరిచయాలు నూతన సాంగత్యాల వల్ల కొన్ని ఒక రకమైనటువంటి కొన్ని ఆలోచనలు కొన్ని కన్స్ట్రక్టివ్ థింకింగ్స్ అని అంటామే ఆ రకమైనటువంటి నిర్మాణాత్మకమైనటువంటి కొన్ని విశేషమైనటువంటి సలహాలు మీరు స్వీకరించడం వల్ల విశేషమైనటువంటి కొన్ని పనులు మీకు సానుకూలమయ్యేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి అంతేకాకుండా ముఖ్యంగా ప్రయాణాల్లో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిందే ఊహించినటువంటి కొన్ని సంఘటనలు జరిగేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి అయితే తమ ఉద్యోగ ధర్మంలో అధికమైనటువంటి అదనపు బాధ్యతలు కూడా మీరు నిర్వర్తించాల్సినటువంటి పరిస్థితి ఆర్థికంగా పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు ఆర్థికంగా మీకు రావాల్సినటువంటి ధనం సకాలంలో చేతికి అవకాశాలు కూడా కనబడుతున్నాయి కానీ కోర్టు వ్యవహారాలు కోర్టు సంబంధించినటువంటి విషయాలలో అనవసరమైనటువంటి చికాకులు మీకు సంబంధం లేనటువంటి విషయాలలో కూడా మీరు మీకు సంబంధం ఉంది అనేటువంటి కొంత ఒక రకమైనటువంటి వివాదాల్లోకి మిమ్మల్ని లాగటం ఈ రకమైనటువంటి చికాకులు మీకు కనబడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి స్త్రీలకు ముఖ్యంగా ఈ వారం ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ తీసుకోవాలి మాటలు మాట్లాడే సమయాల్లో కూడా కాస్త జాగ్రత్త వహించాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక అంతేకాకుండా విద్యార్థులకు అనుకూలంగా ఉంది చక్కగా కృషి చేయండి చక్కని ఫలితాలు మీరు పొందుతారు ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర ధ్యానంతో పాటు హైగ్రీవ స్తోత్రం అలాగే సుదర్శన స్తోత్రాన్ని ప్రతినిత్యము పారాయణం చేయండి చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి వృషభ రాశి ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ వారమంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ముఖ్యంగా నూతన ఉద్యోగాల కోసమై ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి కొంత సానుకూలం కనపడుతోంది కొత్త కొత్త కాంట్రాక్ట్లు కానీ కొత్త రక ఒక రకమైనటువంటి కొన్ని ఒప్పందాలు కానీ మీకు సానుకూల పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి ఈ వారం అంతేకాకుండా ప్రభుత్వ పరంగా మీకు అందవలసినటువంటి కొన్ని ప్రయోజనాలు ప్రభుత్వ పరంగా మీకు రావలసినటువంటి కొన్ని సాంకేతికంగా కానీ లేదా ఇతరత్రా యొక్క చక్కని గుర్తింపు కలిగి ప్రభుత్వ పరంగా మీకు రావాల్సినటువంటి కొంత ప్రయోజనం కూడా మీకు చేతికి అందేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి ఇక విద్యార్థులకి కాస్త కృషి చేయాలి అనవసరమైనటువంటి కాలయాపన ఊహల్లో కాలం గడపడం వల్ల ఎవరో ఏదో చెప్పారు కదా తక్కువ శ్రమతో ఎక్కువ లాభాన్ని పొందాలనేటువంటి ఒక ఆలోచన వల్ల కొంత మీకు నష్టపోయేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు సోదరి సోదరులతో ఆ వారికి సంబంధించినటువంటి కొంత బంధువర్గంతో ఒక రకమైనటువంటి వివాదాలు కానీ మనస్పర్ధలు కానీ ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి ఈ రాశి స్త్రీలకు ముఖ్యంగా సాంసారికమైనటువంటి అదనపు బాధ్యతలు విపరీతమైనటువంటి శ్రమ ఆరోగ్యపరమైనటువంటి చికాకు ఈ రకమైన స్త్రీలకు సహజంగా ఇబ్బంది కలిగించేటువంటి కొన్ని సమస్యలు ఇవన్నీ కూడా బాధించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి ఆర్థికంగా మాత్రం పెద్దగా చికాకు ఉండకపోవచ్చు రావలసిన సకాలంలో చేతికి అందేటువంటి అవకాశం కూడా కనపడుతోంది మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలే కనపడుతున్నాయి జీవిత భాగస్వామితో అనవసరమైనటువంటి వివాదాలు కూడా ఏర్పడకుండా కాస్త జాగ్రత్త పడాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా మహాలక్ష్మి స్తోత్రాన్ని అలాగే శనేశ్వర స్తోత్రాన్ని ప్రతినిత్యము పారాయణం చేయండి గోవుకి బొబ్బెర్లు అంటారే ఆ ధాన్యాన్ని కాస్త తినిపించేటువంటి ప్రయత్నం చేయండి చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి మిథున రాశి ఈ మిథున రాశి వాళ్ళకి ఈ వారమంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలే కనబడుతున్నాయి అయినా మీరు ఊహించినటువంటి కొన్ని ముఖ్య సంఘటనలు మీకు అనుకూలంగా మారేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి ఎవరో శ్రేయోభిలాషలు అపరిచిత వ్యక్తుల ద్వారా కూడా కొంత మీరు మేలు జరగవచ్చు ఎవరో ఏదో సలహా ఇచ్చినందువల్ల కొంత మీకు ఆ సలహాను మీరు పాటించడం సకాలంలో మీరు ఒక చక్కని నిర్ణయాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం తద్వారా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ వారం కలిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి నూతన ఉద్యోగాలకు కానీ ప్రభుత్వోద్యోగాలకు కానీ ప్రయత్నం చేసేటువంటి వారికి చక్కని అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు అంతేకాకుండా ముఖ్యంగా తీర్థయాత్రలు చేయటం లేదా పర్వత ప్రాంతాలను సందర్శించేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి రావలసిన సకాలంలో చేతికి అందడము లేదా మీరు రుణప రుణంగా ఇచ్చినటువంటి ధనం కూడా ఇక రాదు అనుకున్నటువంటి ధనం కాస్త అంచలంచలుగానైనా మీకు చేతికి అందేటువంటి అవకాశం కనపడుతోంది అయితే ఏదో తెలియనటువంటి ఒక మానసిక నిర్వేదం మాత్రం మీలో ఏర్పడే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి సోదర వర్గంతో కాస్త అనవసరమైన వివాదాలు కాకుండా కాస్త జాగ్రత్తగా ఉండండి ప్రయాణాల్లో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి విలువైనటువంటి వస్తువులను చేజార్చుకోకుండా వాటిని పోగొట్టుకోకుండా కాస్త ప్రతి విషయంలో కూడా కాస్త జాగ్రత్త ఒక రకమైనటువంటి ఏకాగ్రత అవసరమని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక విద్యార్థులకు చక్కగా ఉంది చక్కగా కృషి చేయండి ఉన్నతపరమైనటువంటి విద్యల కోసమే మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలమయ్యేటువంటి అవకాశం కూడా కనపడుతోంది విదేశాల్లో ఉన్నటువంటి వాళ్లకు శాశ్వత నివాస యోగ్యం కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని వీలైనంతవరకు ఎక్కువగా పారాయణం చేసేటువంటి ప్రయత్నం చేయండి గోవుకి శనగలు తినిపించేటువంటి ప్రయత్నం చేయండి చక్కని అనుకూలమైన ఫలితాన్ని మీరు పొందండి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వాళ్ళకి వారమంతా కూడా శుభ అశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి అయితే ప్రతి విషయంలో కూడా ఏదో మితిమీరినటువంటి ఒక ఆత్మవిశ్వాసమో లేదా ఎక్కువ ప్రతి విషయాన్ని కూడా ఎక్కువగా ఊహించడము ఎక్కువగా ఆలోచించడం వల్ల ఎక్కువగా మీరు జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి జీవిత భాగస్వామి యొక్క ప్రవర్తనలో కానీ జీవిత భాగస్వామి యొక్క ఉద్యోగ ధర్మంలో కానీ స్వల్పమైనటువంటి వివాదాలు లేక చికాకులో ఒక రకమైనటువంటి మానసికమైనటువంటి అసంతృప్తి కలిగించేటువంటి కొన్ని ఇబ్బందులు మాత్రం ఈ వారం ఏర్పడే అవకాశాలు కనబడుతున్నాయి ఆర్థికంగా పెద్దగా చికాకు ఉండకపోవచ్చు కానీ ఆరోగ్య ఆరోగ్యపరంగా మాత్రం కాస్త శ్రద్ధ తీసుకోవాలి ఉదర సంబంధమైనటువంటి ఇబ్బందులు రాకుండా కాస్త మీరు శ్రద్ధ తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక వ్యసనాలకు కాస్త దూరంగా ఉండాలి నూతన పరిచయాలలో కూడా మీలో ఉండేటువంటి రహస్యాలని మీలో దాగి ఉన్నటువంటి కొన్ని విషయాలని వెనక ముందు ఆలోచించకుండా మీకై మీరు బహిర్గతపరచడం వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం కూడా లేకపోలేదు ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి రెండవ ప్రయత్నంలో కొంతవరకు సాఫల్యత ఏర్పడే అవకాశాలు కనబడుతున్నాయి ఇక నూతనంగా స్థిర చరాస్తులు కొనుగోలు చేయాలనేటువంటి ఆలోచన కూడా రావచ్చు అయితే ఉన్న ధనాన్ని ఒక రకంగా కొంత పోగు చేయాలి అనేటువంటి ఆలోచన అందుకు కొన్ని రహస్యమైనటు రహస్యమైనటువంటి కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు మీకు ఈ వారం ఏర్పడుతూ ఉన్నాయి స్త్రీలకు కాస్త జాగ్రత్తగా ఉండాలి కాస్త మాటలు వాడిగా వేడిగా రాకుండా జాగ్రత్తపడాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా కనకధారా స్తోత్రంతో పాటు గణపతి అష్టోత్తరాన్ని ప్రతినిత్యము పారాయణం చేయండి చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి సింహరాశి ఈ సింహరాశి వాళ్ళకి వారమంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి భవిష్యత్తు సంబంధించినటువంటి భవిష్యత్తు కోసం చేసేటువంటి అనేకమైనటువంటి ఆలోచనలు మిమ్మల్ని మీ వేధించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి ఒక క్షణంలో విపరీతమైనటువంటి ఆవేశం మరుక్షణంలో విపరీతమైనటువంటి నైరాశ్యం ఎటు తెలియనటువంటి కొన్ని పరిస్థితులు ఎవరూ తమ మాటను పట్టించుకోవట్లేదనేటువంటి ఒక ఒక నిరుత్సాహం ఎటు తేల్చుకోలేనటువంటి కొన్ని పరిస్థితులు మిమ్మల్ని మాత్రం ఇబ్బంది కలిగించే అవకాశం కనబడుతున్నాయి నరాల సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందులు కలగకుండా జాగ్రత్త పడండి అంతేకాకుండా ఆహార వ్యవహారాదులలో కూడా కాస్త నియంత్రణ అవసరము ఎవరో ఏదో చెప్పారు కదా వారి యొక్క మాటలే ప్రధానం అనుకొని ఏదైతే తమ ఆలోచనలు అయితే ఏవైతే ఉన్నాయో తమ వ్యక్తిగతమైనటువంటి ఆలోచన విధానానికి మీరు పక్కన పెట్టి ఎవరో ఇతరులు చెప్పినటువంటి మాటలే ప్రధానం అనుకునేటువంటి విధంగా మీ ప్రవర్తన ఉండటం వల్ల కొంత అశాంతి మీకై మీరు కొని తెచ్చుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి ఇక కొన్ని తీర్థయాత్రలు సేవించడమో లేదా ఏదైనా విశేషమైనటువంటి ఆధ్యాత్మిక ధార్మిక స్థలాలను సందర్శించడం కూడా ఈ వారం జరగవచ్చు ధన్ ధనాన్ని కానీ లేదా విలువైనటువంటి వస్తువులను కానీ కాస్త జాగ్రత్త పరచుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక అంతేకాకుండా విశేషమైనటువంటి విలాసవంతమైనటువంటి కొన్ని వస్తువులను బంగారం కానీ లేదా గృహోపకరణాలు కానీ లేదా ఇతరత్ర కొన్ని వస్తువులను మీరు కొనుగోలు చేసేటువంటి అవకాశం కూడా కనపడుతుంది ఈ వారం తమ సంతానం యొక్క అభివృద్ధి అంతా కూడా మీకు సంతృప్తికరంగా ఉండేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి మొత్తం ఇది రాశి వాళ్ళకి వారం కాస్త చిన్న చిన్న విషయాల్లో కొంచెం జాగ్రత్త తీసుకున్నట్లయితే మిగతా విషయాల్లో చికాకు ఉండకపోవచ్చు ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య స్వామి యొక్క అష్టోత్తరాన్ని అలాగే ఏదేని శివాలయంలో చక్కగా రుద్రాభిషేకం చేసేటువంటి ప్రయత్నం చేయండి చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి కన్యారాశి ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ వారమంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి అయితే ఏదో తెలియనటువంటి ఒక రకమైనటువంటి ఆవేశం తమకు అర్థం తమకు తాము తప్పు చేస్తున్నాము తాము ఏదో పొరపాటు చేస్తున్నామని తెలిసి కూడా ఆ విధమైనటువంటి మార్గంలో మీరు వెళ్ళాట వెళ్లాల్సినటువంటి పరిస్థితులు విపరీతమైనటువంటి కోపం మరుక్షణంలో ప్రశాంతత అర్థంగానటువంటి ఒక పరిస్థితి వారం మిమ్మల్ని బాధించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి దేహపరంగా విపరీతమైనటువంటి ఉష్ణ బాధ కానీ స సహవాస దోషాలు కానీ కొందరి సలహాలు మీరు పాటించడం వల్ల అది వికటించే అవకాశం కూడా లేకపోలేదు అంతేకాకుండా ఏదైతే ఏదైతే ప్రధానమైనటువంటి ఒక విశేషమైనటువంటి ఒక ప్రయోజనం కోసం ఏదైతే మీరు ఎదురు చూస్తున్నారో అది మీకు చేతికి అందేటువంటి అవకాశం కూడా లేకపోలేదు గృహ గృహము గృహంలోని మనుషులని తమ యొక్క కుటుంబ సభ్యులని కాస్త దూరంగా మీరు ఉండాల్సినటువంటి పరిస్థితులు కూడా ఈ వారం కనబడుతున్నాయి అంతేకాకుండా ఆరోగ్యపరంగా మాత్రం కాస్త శ్రద్ధ తీసుకోవాలి ఉద్యోగస్తులు కాస్త నియంత్రణ అవసరము ప్రతి విషయంలో కూడా మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసమో లేక అన్నీ తమకే తెలుసు లేదా తామే సర్వజ్ఞులమనో ఈ రకమైనటువంటి కొన్ని భావాలు ఎటువారు చెప్పడం వల్లనో లేదా మీలో మీకై ఏర్పడడం వల్ల ఒక రకమైనటువంటి ఒక భావం ఏర్పడడం వల్ల ఉద్యోగ ధర్మంలో మీకు కొన్ని ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి పై అధికారుల వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడవచ్చు ఇక తమ ప్రవర్తనలో ముఖ్యంగా వివాహాది శుభకార్యాల కోసమే ప్రయత్నం చేసేటువంటి సమయంలో విషయాల్లో కూడా చిన్న చిన్న అవరోధాలు మాత్రం ఏర్పడుతున్నాయి రెండవ ప్రయత్నంలో మీకు సఫలమయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి ఇక చర్మ సంబంధమైన ఏదైనా ఒక ఎలర్జీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం కూడా లేకపోలేదు మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి వారమంతా కూడా కాస్త శుభాశ మిశ్రమ ఫలితాలే కనబడుతున్నాయి అంతేకాకుండా ముఖ్యంగా ఆరోగ్యపరంగానే ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాల్సిన పరిస్థితి ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు ప్రతిరోజు కూడా సూర్యాష్టకము దుర్గాస్తోత్రము నిత్యము పారాయణం చేయండి చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి తులారాశి ఈ తులారాశి వాళ్ళకి వారమంతా ఏదో తెలియనటువంటి ఒక అనిశ్చిత స్థితి అర్థం కానటువంటి పరిస్థితి అన్ని తన ముందే ఉంటాయి ఏది అనుభవించలేనటువంటి పరిస్థితి ఏది నిర్ణయించాలి ఏది నిర్ణయం తీసుకోకూడదు ఏ వస్తువును ఉపయోగించాలి ఏ వస్తువును ఉపయోగించకూడదు ఎవరి మాట వినాలి ఎవరి మాట వినకూడదు ఈ రకమైనటువంటి ఒక రకమైనటువంటి అనిశ్చిత స్థితి అర్థంగానటువంటి పరిస్థితి ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి ఇక ఆర్థికపరమైనటువంటి చికాకులు కూడా వెంబడించేటువంటి అవకాశాలు ఉన్నా కానీ సకాలంలో ఏదో ఒక శ్రేయోభిలాష్ వల్ల కొంత మీకు మేలు జరగటం ఆ శ్రేయోభిలాష్ వల్ల కొంత మీకు ధనాన్ని సహకరించడం వాళ్ళు మీకు ధనాన్ని ఇవ్వటం ఇవన్నీ కూడా ఈ వారం కనపడుతూ ఉన్నాయి గృహంలో అనవసరమైనటువంటి చిన్న చిన్న స్వల్పమైనటువంటి విభేదాలను మీరు చిలికి చిలికి గాలివానలాగా మారకుండా కాస్త జాగ్రత్త పడాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక ఇక ఉద్యోగ ధర్మంలో కూడా అధికమైనటువంటి అద అదనపు బాధ్యతలు మీరు నిర్వర్తించాల్సినటువంటి పరిస్థితి ఒక రకమైనటువంటి అభిప్రాయ భేదాలు ఏర్పడడం పై అధికారులతో కానీ లేదా మీ యొక్క యాజమాన్యంతో కానీ అనవసరమైనటువంటి విభేదాలు ఏర్పడడం వల్ల ఒక రకమైనటువంటి చికాకు మానసిక ఆందోళన ఏర్పడే అవకాశాలు కనబడుతున్నాయి ముఖ్యంగా కీళ్ళ నొప్పులు కానీ ఈ నరాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ ఎముకల యొక్క సంబంధమైనటువంటి సమస్యలు కానీ బాధించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి ఇక ఈ రాశి స్త్రీలకు కూడా ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ తీసుకోవాలి అంతేకాకుండా విద్యార్థులు కూడా ముఖ్యంగా చాలా చాలా శ్రద్ధ తీసుకోవాలి అనవసరమైన కాలయాపనే మీకు మోసంగా పరిణమించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి వారం అంతా కూడా ఒక రకమైనటువంటి మానసిక సంఘర్షణ మాత్రం తప్పే అవకాశాలు లేవు లేవు ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ఈ తులారాశి వాళ్ళు ముఖ్యంగా శనేశ్వ స్తోత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు అంతేకాకుండా బృహస్పతి స్తోత్రం కానీ ఏదేని శివాలయంలో చక్కగా అభిషేకం కానీ చేయించేటువంటి ప్రయత్నం చేయండి చక్కని అనుకూలమైన ఫలితాలని మీరు పొందండి వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వాళ్ళకి వారమంతా కూడా మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి మానసికమైనటువంటి ఏదో ఒక రకమైనటువంటి నైరాశ్యం భవిష్యత్తు గురించి ఒక రకమైనటువంటి అభద్రత ఏదో భయం వెంటాడటం ఈ మాత్రం ఈ వారం మీలో ఏర్పడే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి ఇక ఆదాయం సరిగా ఉన్నా కానీ రావలసినటువంటి ధనం సకాలంలో చేతికందిన రావాల్సినటువంటి ధనం మీరు ఇవ్వాల్సినటువంటి వాళ్ళకి సకాలంలో ఇచ్చే పరిస్థితులు మీలో ఉన్నా కానీ ఏదో రకమైనటువంటి ఒక ఆందోళన అర్థంగా అనేటువంటి పరిస్థితులు విపరీతమైనటువంటి ఖర్చులు పెరిగేటువంటి అవకాశాలు ఊహించినటువంటి ఖర్చులు ఈ క్షణంలో ప్రశాంతంగా ఉన్నదనుకున్నటువంటి వాతావరణం మరుక్షణంలో ఏం జరుగుతుందో ఈ రకమైనటువంటి ఒక చికాకు ఈ భావాలు ఈ ఒక రకమైనటువంటి భయం మీలో ఏర్పడే అవకాశం ఈ వారం కనబడుతుంది ఇక ఆరోగ్య విషయంలో కూడా కాస్త శ్రద్ధ అవసరం అనవసరమైనటువంటి కోపతాపాలు అనవసరమైనటువంటి విపరీతమైనటువంటి మితిమీరినటువంటి ఆవేశాన్ని కాస్త దూరంగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక అంతేకాకుండా ముఖ్యంగా విద్యార్థులు ఎక్కువగా కృషి చేయాలి అనవసరమైనటువంటి కాలయాపన మీరు మీలో మీరు చదివేటువంటి ఆ పుస్తకాలు చేతిలో ఉంటాయి కానీ మనస్సు మరెక్కడో ఉంటుంది లోకం దృష్టిలో విపరీతంగా మీరు చదువుతున్నట్టుగా భావిస్తారు కానీ ఈ రకమైనటువంటి ప్రణాళిక లేనటువంటి ఒక రకమైనటువంటి ఆలోచన లేనటువంటి ఈ పరిస్థితి వల్ల మీకు కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు మాత్రం లేకపోలేదు స్త్రీలకు ఆరోగ్య విషయంలో కూడా కాస్త ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు కనబడుతున్నాయి స్థిరాస్తులను వృద్ధి చేసుకోవాలనే ప్రయత్నం కూడా కొంతవరకు సఫలం కావచ్చు ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య స్వామి యొక్క స్తోత్రాన్ని అలాగే శనేశ్వర స్తోత్రాన్ని ప్రతినిత్యము పారాయణం చేయండి వీలైతే సంక్షేప రామాయణ పారాయణాన్ని చేయండి చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి ధనుస్సు రాశి ఈ ధనుస్సు రాశి వాళ్ళకి వారమంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి మీకు పేరు ప్రతిష్ట ఇవన్నీ కూడా చక్కగా ఏర్పడతాయి వ్యాపార పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ పరిపూర్ణంగా మీరు విపరీతమైనటువంటి బిజీ అయ్యేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి ఒకేసారి నాలుగు పనులు ఏక ఒకే హస్తంతో మీరు చేయాల్సిన నిర్వర్తించాల్సిన పరిస్థితులు అన్ని బాధ్యతలు మీరే సమర్థవంతంగా నిర్వర్తించగలరు అనేటువంటి ఒక చక్కని పేరు ప్రతిష్ట ఇవన్నీ ఏర్పడే అవకాశాలకు లేకపోలేదు అయితే ఇంత పేరు ప్రతిష్ట ఉన్నా కానీ ఆర్థిక పరంగా మీకు మీరు ఊహించినటువంటి మీరు ఆశించినటువంటి ధనం మీ చేతికి అందకపోవడం వల్ల కొంత నిరాశ ఏర్పడే అవకాశం మాత్రం లేకపోలేదు ఇక లోకం దృష్టిలో విపరీతమైన ధనవంతులుగా చెరమనవటం కానీ మీకు సమస్యలు కొన్ని మీరు వాళ్ళు అర్థం చేసుకోలేకడం ఇది కాస్త మానసికంగా మిమ్మల్ని బాధించవచ్చు ఇక స్త్రీలకు ఆరోగ్య విషయంలో చిన్న చిన్న సమస్యలు తప్ప పెద్దగా చికాకులు లేవు ఆర్థికంగా మీకు అనుకూలంగా ఉంటుంది మీ యొక్క మిమ్మల్ని అర్థం చేసుకునేటువంటి వాళ్ళు కానీ మీపై ఆదరణ అభిమానాలు పెరిగేటువంటి వాళ్ళకు కానీ చక్కని అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు ఇక మీరేమిటో మీరు మీకై మీరు నిర్వ నిరూపించుకునేటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా ఏర్పడే అవకాశం ఈ వారం కనపడుతోంది ఇక విద్యార్థులు చక్కగా కృషి చేయండి చక్కగా అనుకూలంగా ఉంది ఉద్యోగపరమైనటువంటి కొంత అభివృద్ధి కానీ ఉద్యోగపరంగా కొంత మీకు ఉన్నతి కానీ కూడా ఏర్పడేటువంటి అవకాశం కనపడుతోంది ప్రయాణాల్లో విలువైనటువంటి వస్తువులను కాస్త జాగ్రత్త పరచుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైన మమనిక ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు ప్రతిరోజు కూడా రామరక్షా స్తోత్ర పారాయణం విధిగా చేయండి శనేశ్చర బృహస్పతి ధ్యానాలు ఖచ్చితంగా చేయండి చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి మకర రాశి ఈ మకర రాశి వాళ్ళకి ఈ వారమంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నాయి వ్యక్తిగతంగా కానీ లేదా కుటుంబ పరంగా కానీ మీకు పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు కానీ మీరు నిర్వర్తించాల్సినటువంటి అదనపు బాధ్యతలు మీరు అనవసరమై చేయాల్సినటువంటి అవసరం లేనటువంటి కొన్ని పనులు చేయాల్సినటువంటి పరిస్థితులు రావటం ఇవన్నీ కూడా ఏదో ఎవరో పొగుడుతున్నారు కదా ఎవరో మిమ్మల్ని శ్లాసిస్తున్నారు కదా అనేటువంటి ఆ స్థుతిప్రియులుగా మారి కొంత మీ సమయాన్ని మీరు మీ కోసం కాకుండా ఇతరుల కోసం వెచ్చించేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతున్నాయి ఆర్థికంగా పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు ఉద్యోగస్తులకు కానీ లేదా దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కానీ స్వస్థల ప్రాప్తి కనపడుతోంది ఇక విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకు కూడా చక్కగా అనుకూలమైనటువంటి వారం ఇది సంబంధించినటువంటి కార్యాలన్నీ కూడా లేదా దాని దానికి సంబంధించినటువంటి కొన్ని ఫైరవీలు కానీ దానికి సంబంధించినటువంటి కొంత ప్రణాళికలు కానీ మీరు సిద్ధం చేసుకునేటువంటి పరిస్థితులు ఈ వారం కనబడుతున్నాయి చక్కని యూనివర్సిటీస్ లో కానీ లేదా ఉన్నత విద్యలు అభ్యసించాలనేటువంటి వాళ్ళకు గానీ చక్కని అవకాశం చక్కని అనుకూలమైనటువంటి కాలంగా ఈ వారం చెప్పవచ్చు కాస్త కోపం మాత్రం పెరగవచ్చు ఉష్ణ సంబంధమైన కొన్ని ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి ఈ వారం ఈ రాశి స్త్రీలకు అనుకూలంగా ఉంది మీ మాటకు విలువ పలుకుబడి ఇవన్నీ కూడా పెరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి ఒక చక్కని ధార్మికమైన పరమైనటువంటిది లేదా సమాజ సేవా సంబంధమైనటువంటి వాటికి మీ వంతు సహాయం మీరు చెందజేసేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా బృహస్పతి అంగారక ఈ రెండింటి ధ్యానాలు చక్కగా చేయండి అనేకమైనటువంటి చికాకుల నుంచి మనం బయటపడవచ్చు కుంభరాశి ఈ కుంభరాశి వాళ్ళకి వారమంతా కూడా శుభాశుభ విష్ణు ఫలితాలే కనపడుతున్నాయి ప్రతి విషయంలో కూడా మీరు ఆచి చూచి అడుగు వేయాల్సినటువంటి పరిస్థితులు మాత్రం కనబడుతున్నాయి ఆర్థికంగా అత్యుత్సాహంతో మాత్రం మీరు తొందరపడే నిర్ణయాలు తీసుకోకూడదు నూతన పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా చక్కని శ్రేయోభిలాషుల యొక్క సలహా మాత్రం తీసుకోవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక ప్రయాణాల్లో మాత్రం కాస్త జాగ్రత్తలు అవసరం ఇంకా ఉద్యోగస్తులకు ముఖ్యంగా ప్రతి విషయంలో కూడా ఒక రకమైనటువంటి నియంత్రణ మాత్రం అవసరం అత్యుత్సాహంతో కొన్ని రహస్యాలు మీ శాఖకు సంబంధించినటువంటివి కానీ లేదా మీ ఉద్యోగ ధర్మానికి సంబంధించినటువంటి కొన్ని రహస్యాలను మీరు బయటకు వెల్లడించడం వల్ల భవిష్యత్తులో అది మీకు కాస్త ఇబ్బందికరంగా మారేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి అంతేకాకుండా ముఖ్యంగా మీ యొక్క సహనము మీ యొక్క ఓర్పునికి ఒక రకమైనటువంటి పరీక్ష కలిగించేటువంటి కొంతమంది వ్యక్తులు కూడా తారసపడతారనేటువంటి విషయాన్ని మీరు గమనించాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక అంతేకాకుండా ముఖ్యంగా ఆహార విహారాదుల విషయాల్లో కూడా కాస్త నియంత్రణ అవసరం రావలసినటువంటి ధనాన్ని సకాలంలో మీరు దాదాపుగా ఒక తొంభై శాతం దాదాపుగా మీరు సమకూర్చుకునేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి తల్లిగారి ఆరోగ్య సంబంధంగా కానీ లేదా తండ్రి గారి ఆరోగ్య విషయంలో కానీ కొంత ఔషధ సేవనం కానీ లేదా వైద్యుణ్ణి సంప్రదించడం కానీ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి ఈ వారం ఇంకా ముఖ్యంగా విద్యార్థులు మాత్రం ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాలి ఆహార విషయాల్లో మాత్రం కాస్త శ్రద్ధ అవసరం ఎంతైనా అవసరం ప్రయాణాలు చేసేటువంటి సమయంలో కూడా చాలా జాగ్రత్త అవసరం వాహనాలు నడిపే సమయంలో మాత్రం కాస్త జాగ్రత్త అవసరమని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు యథావిధిగా లక్ష్మీ లక్ష్మీనృసింహ కరావలంబ స్తోత్రాన్ని కానీ లేదా లక్ష్మీ లక్ష్మీనృసింహస్వామి యొక్క క్షేత్రాన్ని కానీ సందర్శించేటువంటి అవకాశం సందర్శించే ప్రయత్నం చేయండి అంతేకాకుండా అక్కడుండేటువంటి కొంత అవసరమైనటువంటి కొంతమంది పేదలకు ఆహారం కానీ వస్త్రదానం కానీ చేసే ప్రయత్నం చేయండి అనేకమైన చికాకుల నుంచి మీరు బయటపడతారు మీనరాశి ఈ మీనరాశి వాళ్ళకి ఈ వారమంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి చక్కని అనుకూలమైన ఫలితాల కోసం ఏదైతే మీరు ఎదురు చూస్తూ ఉన్నారో ఏ ప్రయత్నాని కోసమైతే ఒక విశేషమైనటువంటి కార్యాని కోసమైతే దేనికోసమైతే మీరు ప్రయత్నం చేస్తున్నారో అది కాస్త మాటి మాటికి దగ్గరగా వచ్చి అది కాస్త మళ్ళీ చేతికి అందినట్టే అంది దూరం అవడం అనేటువంటిది కాస్త మానసికమైనటువంటి నిరాశ ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి దాంపత్యపరమైనటువంటి అనేకమైనటువంటి చికాకులు తెలియకుండానే మిమ్మల్ని వేధించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి జీవిత భాగస్వామి మధ్యలో అనవసరమైనటువంటి అకారణమైనటువంటి అపోహలు తలెత్తకుండా జాగ్రత్త పడాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక కోపము తాపాలకు కాస్త దూరంగా ఉండాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక వ్యాపార భాగస్తులతో కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి నూతన పెట్టుబడులు పెట్టేటువంటి సమయంలో కూడా కాస్త జాగ్రత్త ప్రతి విషయంలో కూడా నియంత్రణ శ్రేయోభిలాషుల యొక్క సలహాలు తీసుకోవడం ఇవన్నీ కూడా ఎంతైనా అవసరమని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక ఇక ఆరోగ్య విషయంలో కూడా చక్కగా శ్రద్ధ తీసుకోవాలి ఉన్నత విద్యలు అభ్యసించాలనేటువంటి కొంత ఆలోచన మీకు మేలు కలిగించే అవకాశం కనబడుతుంది విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళకి ఏదైతే విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళంతా కూడా దానికి సంబంధించినటువంటి కొన్ని వ్యవహారాదులలో రెండో ప్రయత్నం చేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడే అవకాశాలు కనబడుతున్నాయి మొత్తం మీద ఈ మీనరాశి వాళ్లకు దాదాపుగా ప్రతి విషయంలో కొంత నియంత్రణ కొంత క్షేభిలాషలు యొక్క సలహాలు తీసుకోవడం సొంత బుద్ధికి కూడా ఒకసారికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితులు ఇవన్నీ కూడా కనబడుతున్నాయి ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా మహాలక్ష్మి స్తోత్రంతో పాటు సూర్యాష్టకము అలాగే దుర్గా స్తోత్రము ప్రతినిత్యము చక్కగా పారాయణం చేయండి చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి మేషాది ద్వాదశ రాశుల వారికి నా స్థాయి మేరకు ఈ ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు తెలిపేటువంటి ప్రయత్నం చేశాను ఇంకా ఉత్తమమైన ఫలితాలు పొంది ఈ మేషాది ద్వాదశ రాశుల వారంతా కూడా చక్కగా హాయిగా ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండాలని అంతేకాకుండా ప్రకృతిని పర్యావరణాన్ని రక్షిస్తూ ఒక తులసి కానీ వేప కానీ మారేడు గాని ఇలాంటి దైవీపరమైనటువంటి వృక్షాలకు సేవ చేస్తూ తద్వారా అనేకమైన వ్యక్తిగత విషయాల నుంచి మనం పరిహారం పొందవచ్చు అనేక విషయ విషయాల నుంచి మనం చికాకుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది ఈ దేవతా వృక్షాల యొక్క సంరక్షణ వల్ల తద్వారా ప్రకృతి బాగుంటుంది మనము బాగుంటాం గనక గోసేవ వృక్ష దేవతా వృక్షాల యొక్క సేవ విధిగా చక్కగా చేయండి అనేకమైనటువంటి చికాకుల నుంచి మనము మన తోటి వారిని బయటపడేటువంటి ప్రయత్నం చేద్దాం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయమార్గేణ మహీ మైషా గోబ్రామణేభ్య శుభమస్సు నిత్యం లోకా సమస్తోవ